నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కుక్కల దాడిలో జింక మృతి చెందింది. పాతపట్నం షిరిడిగిరి కొండ సమీపంలో జనావాసాల్లోకి వచ్చిన జింక కుక్కలు దాడి చేయడంతో మృతి చెందింది. పలాసలో పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ కలయిక సందర్భంగా ఉపాధ్యాయులు తోటి విద్యార్థులతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పాల్గొని ఆనాటి మధురానుభూతుల్ని గుర్తు తెచ్చుకున్నారు. ఉపాధ్యాయుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం స్నేహితులతో కలిసి ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆనాడు ఉపాధ్యాయులు కొట్టిన వీపు దెబ్బలే ఈనాడు శాసనసభలకు వెళ్లి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు దోహదపడ్డాయన్నారు. స్నేహితులు కలిసిన ఆ క్షణం కలిగే అనుభూతి ఎప్పుడూ కలగదన్నారు. ఎన్నో సందర్భాలుంటాయి నాకు తెలుసు. స్నేహితుడు స్నేహితుడు కలుసుకునేటప్పుడు వచ్చినటువంటి సందర్భం దానికి మించింది లేదని నేను అనుకుంటున్నాను. ఇంతమంది మాస్టర్లను తలుచుకున్నాను, ఎందుకంటే నా ఒళ్ళు పులకరిస్తుంది. అప్పయ్య మాస్టర్ గురించి చాలా వేదికల మీద నేను చెప్పాను. అప్పయ్య మాస్టర్ పాఠాలు చెప్పేటప్పుడు అర్థం కాకపోతే వీధి మీద కొట్టేవారు. ఆనాడు అప్పయ్య మాస్టర్ కొట్టినటువంటి ఆ దెబ్బలే ఈ రోజు రాష్ట్ర శాసన మండలి వరకు వెళ్లేటటువంటి భాగ్యాన్ని కలిగించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండల కేంద్రం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వం వసూలు చేస్తున్న ఓటీఎస్ విధానాన్ని ప్రజలకు ఎటువంటి ఒత్తిడి లేకుండా విజ్ఞప్తి చేస్తూ పేదలకు సంబంధించిన ఇళ్లకు ఉచితంగా రిజిస్టేషన్ చేయాలని స్థానిక మండల పరిషత్ కార్యాలయ అధికారి ఎంపీడీఓ చంద్రకుమారికి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏడు నెలలైంది ఈ వ్యక్తికి పెన్షన్ ఆపారు, ఏమైంది న్యాయమా? మామిడి గుడ్డి చెట్టు కింద ఉంటున్నాడు. ఇటువంటి కళ్ళు కనిపించో కాలు రావు. ఇటువంటి వ్యక్తికి ఏమో వస్తున్న పెన్షన్ ఆపారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అప్పులకి వడ్డీ కట్టడానికి ఏమో ఇప్పుడు డబ్బులు లేవని ఉద్దేశంతో ఈవేళ పేద బడుగు బలహీన వర్గాల మీద నెత్తిని చేయేస్తున్నాడు, బస్మాస రాస్తా వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 10,000 రూపాయలు. ఈవేళ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక లేదు, మరి విపరీతమైన రేట్లు పెంచావు. అలాగే మరి లెక్కల మీద ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా రూపాయిది 3 రూపాయలు చేసి అమ్ముకుంటున్నావు. నీదే లిక్కర్ షాపు, నీదే లిక్కర్ ఫ్యాక్టరీ, నువ్వే అమ్మకం. ఇలాగా కొన్ని 100 కోట్ల రూపాయలేమో నువ్వేమో లిక్కర్ రూపంగా మరి ప్రభుత్వం ప్రజల ధనాన్ని ఏమో దుర్వినియోగం చేస్తున్నావు. ధాన్యం కొనుగోలు లేవు, రంగుమారి ధాన్యం కొనుగోలు లేవు. ఎక్కడ ఏం జరుగుతున్నా నువ్వేం పట్టించుకునే పరిస్థితులు లేవు. కాబట్టి ప్రభుత్వానికి ఇది హెచ్చరిక. తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాలు అంటే వినంటే ఉంటాం. మేము ఎప్పుడు కూడా మరి ప్రజల పక్షానే ఉంటాం. మీరు ఏదైతే ఈ 10,000 రూపాయలు అనేది ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇస్తారు, ఇదేమి బలవంతం కాదని. కానీ ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగస్తులు, సచివాలయ ఉద్యోగస్తులకు, ఎంఆర్ వరకు, ఎండీ వరకు టార్గెట్లు పెడతారు. ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సమర భాష వాలంటీర్లను రెన్యువల్ చేయాలని ఐటీడీఏ కార్యాలయం ఎదుట వాలంటీర్లు ధర్నా చేపట్టారు. ఐటీడీఏ పీఓ బి నవ్యకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతిరావు, బిడక అప్పారావు, లక్ష్మణ్ రావు, సవర డోబురు తదితరులు పాల్గొన్నారు. ఓటీఎస్ వసూళ్లు పేదల మెడకు ఉరితాళ్లు అనే నినాదంతో సీతంపేట మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఎంపీడీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎంపీడీఓకు పాలకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో లొడగల కృష్ణ, బిడ్డిక దమయంతి, ముఖలింగం, సుబ్బారావు, బిడ్డిక అప్పారావు, స్వామినాయుడు, సుందర్రావు, సూర్యం, సోడంగ చంద్రశేఖర్, కృష్ణ, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో గల కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, 3 జిల్లాల ముఖ్య నాయకులు హాజరై
మండల ప్రెసిడెంట్లకు పార్టీని పటిష్టపరిచేందుకు ఏ విధంగా పనిచేయాలో శిక్షణ శిబిరంలో వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి బూత్ కమిటీని నియమించాలని, ఏదైనా సమస్య వచ్చినట్టయితే వెంటనే పార్టీ తరఫున పాల్గొనాలని మండల గ్రామ స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యకుడు డాక్టర్ సాకే శైలజనాథ్, శ్రీకాకుళం జిల్లా పార్టీ డీసీసీ బొడ్డేపల్లి సత్యవతి, విజయనగరం జిల్లా డీసీసీ ఎస్ రమేష్ కుమార్, ఎచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింహాద్రి నాయుడు, రాజవర్ధన్, పీటీఆర్ నాయుడు, సతీష్ కుమార్, ఉత్తరాంధ్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకత్వాన మొత్తం నాశనం చేయబడతా ఉంది. ప్రజల ఆస్తుల్ని, ప్రజల హక్కుల్ని హరించి వేస్తూ ఉన్నారు, అమ్మేస్తూ ఉన్నారు. కొద్దిమంది షావుకారులకి మాత్రం సేవ చేసే ప్రభుత్వంగా బీజేపీ, వాళ్ళకి అంటగాలుతుంది జగన్మోహన్ రెడ్డి. దుర్మార్గం, దౌర్జన్యం, పోలీసులతో హింస, ఇవన్నింటినీ కూడా పెట్టి పరిపాలన చేసే కార్యక్రమం, జీవితం దుర్లభం అవుతా ఉంది. సో ఈ పరిస్థితి ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ దుర్మార్గమైన ప్రభుత్వాలని ఏ విధంగా ఎండగట్టాలి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు డిజిటల్ మీడియా ద్వారా రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ఎంపీలకు చేరే విధంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా 18, 19, 20 తేదీలలో రాష్ట వ్యాప్తంగా జనసేన పార్టీ సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్క ఎంపీలకు చేరే విధంగా డిజిటల్ కార్యక్రమాన్ని చేయాలని జనసేన పార్టీ నాయకులకు రాష్ట పార్టీ నుండి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా తాడేపల్లిగూడెంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో తమ నిరసనను వ్యక్తపరచాలని, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ప్లకార్డుల ద్వారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకు కానీ, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా కాపాడుతానని చెప్పి మరి ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి, మరి మొన్న మంగళగిరి ఆఫీసులో వారికి 306వ రోజు నిరాదీక్ష సందర్భంగా ఆయన కూడా రిలే నిరాదీక్ష చేయడం, మరి దాంట్లో భాగంగా ఈరోజు డిజిటల్గా రాష్ట్రం అంతా కూడా మరి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లాలి. ఈ విశాఖ ఉక్కు అనే ఉద్యమం ఎమోషనల్ అటాచ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఈ ఆంధ్రప్రదేశ్కి మరి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి, 32 మంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత మనం సాధించగలిగాం. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు మరి అమ్మడం అనేది చాలా దురదృష్టకరం. దాదాపుగా 13,000 ఎకరాలు ఇంకా ఖాళీ ల్యాండ్ ఉంది. 8,000 మందికి ఉద్యోగాలు రావాల్సింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. మరి దాదాపుగా 48,000 కోట్లు మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తే 50,000 కోట్లు తిరిగి చెల్లించిన ఏకైక ఈ ప్లాంట్ ఈ విశాఖ స్టీల్ ప్లాంట్, అది కూడా ఎక్స్పెన్షన్ సందర్భంగా అప్పుల్ని తీర్చలేక, ఖనిజాల వాటికి సమకూర్చలేక ఈరోజు నష్టాల బాటలో ఉందని చెప్పి అక్కడ నిర్వాహకులు తెలియజేస్తూ ఉన్నారు ఎంప్లాయీస్ కానీ. మరి దాన్ని స్పందించి విశాఖకు ఖనిజాలని మరి ఇవాళ ఇవ్వాలని చెప్పి కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ, పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మీరందరూ కూడా మరి ఎంపీలు ఎవరైతే ఉన్నారో, మన ఎంపీ రఘురామకృష్ణదాస్ గారు, అలాగే వైసీపీ ఎంపీలు అందరూ కూడా మరి మీరు పార్లమెంట్లో మరి మీరు వాళ్ళ రాజ్యసభలో కానీ మీరు ప్లగాట్లు చూపించి మరి ఆంధ్ర రాష్ట్రం యొక్క విశాఖ ఉక్కును కాపాడాలని, మరి ఇంకా రాబోయే రోజుల్లో ఇవాళ ఉన్న ఎంప్లాయీస్ రిటైర్డ్ అయితే మరి ఎంతో మందికి విశాఖ ఉక్కు మరి దాంట్లో ఎంప్లాయ్మెంట్ని కూడా కల్పిస్తూ ఉంది. అంతేకాకుండా మొన్న ఆక్సిజన్ లేకపోతే మన కరోనా సమయంలో కొన్ని లక్షల ఆక్సిజన్ సిలిండర్లని మరి తయారు చేసి ప్రాణాలు ఆదుకున్నటువంటి ప్లాంట్ని మనం కాపాడవలసిన బాధ్యతని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గుర్తెరిగి ఈ ఉద్యమాన్ని అందరూ కూడా మరి మీరు అన్ని చోట్లగా మన స్నేహితులందరికీ కూడా డిజిటల్ ఉద్యమంగా దీన్ని జనసేన పార్టీ రాష్ట్రం అంతా కూడా ఆవిష్కరించింది, దీనికి సహకరించవలసిందిగా మీరు అందరిని ప్రాధాన్యపడుతూ ఎంపీలకు మరొకసారి వినపం తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంగళవారం జగనన్న సంపూర్ణ హక్కు పథకాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి ప్రారంభించడానికి వస్తున్నందున ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షణ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఆదివారం స్థానిక శాసనసభ్యులు కారుమూరు నాగేశ్వరరావు, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తదితరులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ రాష్ట స్థాయిలోని ప్రతిష్టాత్మకమైన జగనన్న సంపూర్ణ హక్కు పథకం ఆవిష్కరణకి జిల్లా ప్రాతినిధ్యం వహిస్తున్న దృష్ట్యా అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లను పర్యవేక్షణ చేయడం జరిగిందన్నారు. December 21వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అవడంతో ఎక్కువ మంది ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.
వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా ప్రదర్శన స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు కార్తికేయ మిశ్రా తెలిపారు. ప్రోగ్రామ్ ని స్టేట్ వైడ్ గా లాంచ్ చేయడానికి ఆనరబుల్ ముఖ్యమంత్రి గారు తణుకులో ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ జెడ్పీ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ ప్రాంగణంలో ఇక్కడ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ అడ్వాన్స్ సెక్యూరిటీ లయసెన్స్ కింద సీఎం సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు హెలిప్యాడ్ కన్స్ట్రక్షన్ అది సరిగా లేచేయడం జరిగిందా లేదా, అక్కడ బ్యారికేడింగ్, అక్కడ ఎవరు కలుస్తున్నారో, ఆయన ఎవరు రిసీవ్ చేయడానికి వెళ్తారు అది అంతా చూసుకోవటం, తర్వాత ఆయన కాన్వాయ్ రూట్ అంతా చూసుకోవటం, కాన్వాయ్ రూట్లో ఎక్కడైనా ఇబ్బంది, కాన్వాయ్ టర్నింగ్ అట్లాంటివి సెక్యూరిటీ సంబంధించినటువంటి ఏమైనా ప్రాబ్లం లేకుండా ఉండాలి ఆ రోజు, అందువల్ల జరిగింది. తర్వాత ఈ వెన్యూ దగ్గర కాన్వాయ్ మూమెంట్ ఇబ్బంది లేకుండా అని కూడా చూసాము. ఇక్కడ స్టాల్స్ ఏం పెడుతున్నారు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టాల్స్ పెడుతున్నారు, మరియు ఆనరబుల్ సీఎం గారిని కలవటానికి చాలామంది ఆయన బర్త్డే కూడా రోజు అందుకని చాలామంది ఆయన్ని కలవటానికి, ప్రత్యేకంగా బర్త్డే విషెస్ కన్వే చేయడానికి చాలామంది చేసి నేను కలుస్తాము ఏర్పాటు చేయండి. సో అది కూడా చాలామంది వస్తున్నారు. సో వాళ్ళని ఎలా అడ్జస్ట్ చేయాలా ప్రోగ్రామ్లో అది చూసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ కానీ ఇతర అరేంజ్మెంట్స్ కానీ అన్నిటికీ ఒక లైసెన్సింగ్ ఉంటుంది. అన్నిటికీ ఒక ఎంతమంది స్టేజ్ మీద పడతారు, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద స్టేజ్, వెనకల ఎట్లాంటి మనం ఎలక్ట్రానిక్స్ యూజ్ చేస్తున్నాము, ఇదంతా చూసుకోవడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ దంపతులు మరో ఉదాత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ ఉద్దానం ఫౌండేషన్ ద్వారా అనాథలైన ఇద్దరు పిల్లలను దత్తన తీసుకుని వారిని తీర్చిదిద్దే బాధ్యతకు కూడా తీసుకున్నారు. ఇప్పటికే ఉద్దానం ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులను చదివిస్తూ వారి సంరక్షణ బాధ్యతలు చేపడుతున్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ సాయిరాజ్ దంపతులు ఇచ్చాపురం నియోజకవర్గంలో కవిటి మండలం దుగానా పుట్టుక గ్రామానికి చెందిన సంతోష్ గత కొద్ది రోజుల క్రిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని భార్య కూడా గతంలో మృతి చెందింది. సంతోష్ మరణంతో పసి వయసులో ఉన్న ఇద్దరు బాలురు అనాథలయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందించారు. అయితే ఇద్దరు చిన్నారుల సంరక్షణ బాధ్యతను విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగాలలో స్థిరపడేంత వరకు వారిని దత్తత తీసుకునే బాధ్యతను తీసుకోవడానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ సాయిరాజ్, మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ దంపతులు ముందుకొచ్చారు. ఆ గ్రామంలో పర్యటించి ఇదే విషయాన్ని గ్రామస్తులకు వివరించారు. పూర్తిగా వీళ్ళు చదువుకు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇప్పటి నుంచి ఏం చదువుతున్నారు, వీళ్ళు పూర్తిగా ఇంజనీరింగ్ అవి కంప్లీట్ అయ్యి వీళ్ళు జాబ్లోను ఉద్యోగంలో స్థిరపడేంత వరకు మేము మా ఫౌండేషన్ తరపు నుంచి మేము దానికి బాధ్యత వహిస్తాం, దానికి మేము దత్తత తీసుకుంటాం. అర్థమైందా? రకాలైనటువంటి సేవలు ఇప్పటి వరకు అందించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఇప్పుడు చిన్నారులకు కూడా, వాళ్ళకి మగపిల్లలు కాబట్టి వీళ్ళకి పూర్తిగా వీళ్ళు వంతు ఏదైతే చదువుకు సంబంధించినటువంటిది ఉందో పూర్తిగా ఇక్కడ నుంచి రేపు పొద్దున్న మంచి ఉన్నతమైనటువంటి చదువులు, వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతారు, ఏం చదువుతారు, బాగా చదివి అక్కడ నుంచి మంచి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మా ఫౌండేషన్ ద్వారా, మా ఉద్దాన ఫౌండేషన్ ద్వారా మేము పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ యొక్క గ్రామస్తులందరికీ చదువుతున్నారు వాళ్ళు ఏంటి అన్నది కూడా ఫాలోఅప్ చాలా అవసరం. నేను ఇప్పటికీ నా దగ్గర ఉన్న వాళ్ళలో నేను ముగ్గురు చదివిస్తున్నాను. నేను ఎప్పటికప్పుడు వాళ్ళకి ఫోన్లో మాట్లాడితే ఎలా చదువుతున్నారు, ఏంటి రేపు మొన్న అబ్బాయి డిగ్రీ చదివాడు, రేపు ఉద్యోగానికి చెన్నై వెళ్తున్నాడు అంటే నేను ఏమంటానంటే మా సంరక్షణలో ఉంటే నేను పర్సనల్గా వాళ్ళకి ఎలా ఉన్నారు, ఏమిటి వాళ్ళు బాగోగులు ఏంటి, కరెక్ట్గా ఉన్నారా, చదువుతున్నారా, ఏదో చదివించేస్తా ఏదో ఇచ్చేస్తా అని కాకుండా అది కూడా ఎంతో ముఖ్యమైన ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు పొద్దున్న పిల్లలు ఏదో స్కూల్కి వెళ్తున్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరు ఫాలో అప్ చేయకపోతే. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం మత్స్యపురం పంచాయతీ పరిధిలో గల కుక్కిసా గ్రామంలో అంగన్వాడీ భవనం లేకపోవడంతో పసిపిల్లలు, వారి తల్లిదండ్రులు, అంగన్వాడీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కూడా పలు సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూరి గుడిసెలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యలపై ఆయా గ్రామాల గిరిజనులు మాట్లాడుతూ, మా గ్రామంలో అంగన్వాడీ భవనానికి పూర్తి స్థాయి బిల్డింగ్ లేకపోవడంతో మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని, మా దౌర్భాగ్యం ఏమిటంటే గ్రామంలో అంగన్వాడీ గుడిసెలో నిర్వహిస్తున్నామని, ఈ గుడిసెలో కూర్చునేందుకే వీలు కాదని, ఇక్కడ నేడు అంగన్వాడీ తరగతులు కూడా నామమాత్రంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ నామమాత్రపు గుడిసె ఈ మధ్య కాలంలో కురిసిన వర్షాల వల్ల తడిచి శిథిలావస్థకు చేరడంతో ఏ క్షణాన ఏ ప్రమాదం జరిగి కూలిపోతుందో అని, మా పిల్లలు ఏ సమయమైనా ఏ ప్రమాదానికి గురవుతారు అనే భయభ్రాంతులకు గురవుతున్నామని భావోద్వేగం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు అధికారాలు మారుతున్నాయి గాని మా జీవనంలో మాత్రం మార్పు అభివృద్ధి చేయట్లేదని ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.
తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి గ్రామంలో భారీగా గుట్కా ప్యాకెట్లు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొవ్వూరు రేంజ్ డీఎస్పీ బండారు శ్రీనాథ్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన మానేపల్లి సతీష్ అనే వ్యక్తి వద్ద అక్రమంగా కుంచనపల్లి వద్ద ఒక ఇంట్లో 19 లక్షల రూపాయల విలువ చేసే ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అదే వ్యక్తి వద్ద మరలా 30 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వాటితో పాటు 2 లీటర్ల నాటుసారా లభ్యమైనట్టు తెలిపారు. మానేపల్లి సతీష్, షేక్ బాషా, మానేపల్లి శివకుమార్ అనే 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు వెల్లడించారు. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబర్చిన రూరల్ సిఐ వీరా రవికుమార్, ఎస్ఐ నాళం శ్రీనివాసరావు మరియు సిబ్బందిని అభినందించారు. అందరికీ నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన శ్రీ రాహుల్ శర్మ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు నా యొక్క ఉత్తర్వుల మేరకు తాడేపల్లిగూడెం రూరల్ సిఐ రవికుమార్ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం రూరల్ ఎస్ఐ వీరికి రాబట్టిన సమాచారం మేరకు తాడేపల్లిగూడెం రూరల్ పిఎస్ లిమిట్స్లో ఉన్న కుంచనపల్లి గ్రామం శివారులో ఒక అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో కైనీ గుట్కా, ఈ పాన్ మసాలా ప్యాకెట్స్ నిల్వ ఉండడం ఆ సమాచారం వచ్చింది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ఎస్ఐ గారు మళ్ళీ వాళ్ళ టీము ఆ అపార్ట్మెంట్కి వెళ్ళి తనిఖీ చేయగా అందులో భారీ మొత్తంలో ఈ కైనీ గుట్కా, విమల్ పాన్ మసాలా, స్వాగత్ గోల్డ్ కైనీ టొబాకో ప్యాకెట్స్తో పాటు 2 లీటర్స్ నాటుసారా కూడా అక్కడ తనిఖీ చేయడంలో దొరికింది. వీటి మొత్తం విలువ వచ్చి 29,82,000 రూపాయలు. ఈ దీంతో పాటు 2 లీటర్స్ సారా కూడా ఉంది. సో వీటి మొత్తం వీటన్నీ సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన కేసు కూడా రిజిస్టర్ చేశాము. దీంట్లో మొత్తం 3 మంది ముద్దాయిలు ఉన్నారు. ఈ ఎవరైతే ముద్దాయి మెయిన్ ఏవన్ ఉన్నాడో ఇదే ముద్దాయి పైన ఇదే నెలలో 6వ తారీఖు ఇంకో కేసు కట్టడం జరిగింది. సేమ్ అదే అపార్ట్మెంట్లో అదే గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 19 లక్షల సరుకు కూడా అప్పుడు సీజ్ చేసి అప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. అతను 4-5 డేస్ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఇదే వ్యాపారం కంటిన్యూ చేయడం జరిగింది. మనకు 6వ తారీఖు అందరూ గమనించాల్సింది ఏమనగా మనకు 6వ తారీఖు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారు ఈ కైనీ గుట్కా ప్యాకెట్స్ స్టోరేజ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సేల్ కానీ ఈ 5ంటికి మన ఆంధ్రప్రదేశ్లో